ప్రాబ్లం ఉంది. అదే ఈవీ రెండు యాంగిల్ ఉంది. ఒకటి వీళ్ళే మెయింటైన్ చేయడం, అంటే కొత్త వాళ్ళని ఎత్తుక్కోవడం, లేదు అంటే గనక జనసేనకి ఇస్తామంటాం. ఈ ఐదుగురికి అబ్ చెప్పారు ఈ 30 నియోజకవర్గాల బాధ్యత. అదే నేపథ్యంలో అంగబలం అర్ధబలం ఉన్న వాళ్ళని తెలుగుదేశం పార్టీ ఎంపిక చేసే ప్రయత్నంలో పడింది అనేది, అంటే అభ్యర్థులే దొరకని చోట అభ్యర్థులే లే ఇంకా ఇంకా వాళ్ళకి ఆర్థికంగా ఉండాలి లేదంటే వాళ్ళకి జనబలం ఉండాలంటే కష్టం కదా. ఎదుగుతారు కంపల్సరీగా. అంటే మెయిన్ వాళ్ళ పోటీ వైసీపీతో. క్రిందటిసారి పవర్లో లేనప్పుడే వాళ్ళు ఖర్చు పెట్టగలిగారు. 5 సంవత్సరాల పాటు పవర్లో లేరు. అంతకుముందు 4 ఏళ్ల పాటు తొక్కేయబడ్డాడు. మొత్తం 9-10 ఏళ్ళు తొక్క అవతల పెట్టారు జగన్. జగన్ అయినా కూడా ఖర్చు పెట్టగలిగారు కిందటిసారి. ఇప్పుడు పవర్లో ఉన్నారు. పవర్లో ఉన్నారు ఇప్పుడు ఇంకా ఖర్చు పెట్టే ఉంటది. ఉంటుంది. అది ఒక రకంగా క్లాసే కదా. నేను అనేది టీడీపీ క్లాసే కదా. నేనే బలమైనటువంటి వాళ్ళు బలమైన వాళ్ళు అని ఎదుగుతున్నారు. ఇప్పుడు వీళ్ళ పని ఏంటంటే ఇప్పుడు బొద్ద వెంకన్నలు పతిపాటి పొల్లారావు పని కనీసం 50 కోట్లు ఖర్చు పెట్టేవాడిని ఎతికి తేవాలి. అక్కడ 50 కోట్లు ఖర్చు పెట్టగలిగే వాడిని ఎతికి తేవాలి. అంటే ఇప్పుడు వీళ్ళకున్న ఈ పాలసీ అదే జనసేనకు కూడా వర్తిస్తుంది కదా. ఒకవేళ కలిసి వెళ్ళాలనుకున్నా 30 నియోజకవర్గాలు లేదంటే వాళ్ళని 50 కేటాయించాలనుకున్నా మరి అది అక్కడ సాధ్యమవుతుందా జనసేనలో? అంత పెట్టి వాళ్ళు అక్కడ దొరుకుతారా? లేదు కదా. అదే కదా వచ్చింది. ఇప్పుడు జనసేనకు వీళ్ళు వాళ్ళ 50 అడిగినప్పుడు వీళ్ళు 20-30 ఇస్తానంటూ ఏం చెప్తున్నారు, 10 కోట్ల రూపాయలు కనీసం మీకు ఖర్చు పెట్టగలిగిన వాళ్ళని పట్టుకొచ్చుకోండి, అప్పుడు మేము ఒక 30 దాకా అరేంజ్ చేస్తామని చెప్పి చెప్పారండి. ఇదే సరే 30 మొదట్లో 10 అన్నారంట, ఇప్పుడు 30 కోట్లు ఖర్చు పెట్టగలిగిన వాళ్ళందండి, మేము 10 కోట్లు అడ్జస్ట్ చేసి ఇచ్చేస్తాం తప్పించి కుదరదన్నారనేది ఒక పాయింట్. అది ఎంతవరకు వాస్తవమో తెలియదు, బట్ ఆ యాంగిల్లో డబ్బు ఉన్న వాళ్ళనే కొట్టరామంటున్నారు అంతే కదా.